నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేశీయంగా ఆక్వా ఉత్పత్తుల వినియోగాన్ని పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఉండి ఆక్వా ఎక్స్పోలో ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు. సీఎం రిలీఫ్ ఫండ్ కు 1 కోటి రూపాయల విరాళం ఇచ్చిన సాగర్ గ్రంథి ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ. విజయవాడ వరద బాధితుల సహాయార్థం భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ 10 లక్షల విరాళం. ఎమ్మెల్యే అంజుబాబు అందజేసిన పాలకవర్గం. ఏపీఐఐసీ చైర్మన్ గా నియమితులైన తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చిన మంతెన రామరాజుకు ఆకువీళ్లలో ఘన స్వాగతం. దేశీయంగా ఆక్వా ఉత్పత్తుల వినియోగాన్ని పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఉండి కోట్ల ఫంక్షన్ హాల్లో ఇండియా ఇంటర్నేషనల్ ఆక్వా కల్చర్ ఎక్స్పో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ దేశంలో 10 లక్షల టన్నులకు ఆక్వా ఉత్పత్తులు పెరగడం శుభసూచకమన్నారు. వాటిలో 60% ఆంధ్రప్రదేశ్లోనే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 40% ఉత్పత్తులను గోదావరి కృష్ణా జిల్లాల నుంచి ఎగుమతి అవుతుండడం ఈ ప్రాంత ప్రాధాన్యతను తెలియజేస్తుందని వివరించారు. చైనాలో 26 లక్షల టన్నుల చేపలను అక్కడ ప్రజలు తింటుంటే మన దేశంలో కేవలం 1000 టన్నులే వినియోగిస్తుండడం బాధాకరమన్నారు. చికెన్ ఎగ్ మాదిరిగా ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు కృషి చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ అందిస్తానని వాగ్దానం చేస్తుందని తెలిపారు. రాష్ట ఆర్థిక పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి కుక్కల చింపను విస్తరగా మార్చేశారని ఆరోపించారు. ఎకరాలతో సంబంధం లేకుండా ప్రతి ఆక్వా రైతుకు కనీసం 2 రూపాయలకు యూనిట్ విద్యుత్ను అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని వివరించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు బీద మస్తాన్రావు మాట్లాడుతూ ఆక్వా రంగ ప్రగతికి శక్తివంచం లేకుండా కృషి చేస్తారని వివరించారు. సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ మాట్లాడుతూ తినండి, తినిపించండి, రైతు పక్షాన నిలబడాలని కోరారు. డొమెస్టిక్ మార్కెట్ ని డెవలప్ చేయాలని, అప్పుడే రొయ్య రేటు స్టెబిలిటీగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆక్వా రైతులకు అవసరమైన అన్ని యంత్రాలు, పరికరాలు, మేతలు లభిస్తాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఇండియా ఇంటర్నేషనల్ ఆక్వా కల్చర్ అధినేత నజీర్, తాడినాడు బాబు తదితరులు పాల్గొన్నారు. ఆక్వా ఉత్పత్తులతో కూడిన స్టాల్స్ ను ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు సందర్శించారు. ఆర్గనైజ్ చేసిన ఇండియా ఇంటర్నేషనల్ ఆక్వాకల్చర్ అధినేత నజీర్ గారికి నా ఇప్పుడే 1 గంట క్రితం ఇనాగరేషన్లో పాల్గొని ఈ మంచి ఎగ్జిబిషన్ని ఇనాగరేట్ చేసిన కలెక్టర్ శ్రీమతి నాగమణి గారికి, నా ఎక్స్ పార్లమెంట్ కొలీగ్, మళ్ళీ కాబోయే ఎంపీ, 2 నెలల్లో మళ్ళీ అయిపోతాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఘర్ వాపసీ, సో చేసిన తప్పు చేయడం సహజం, కానీ తప్పు తెలుసుకొని మరి తిరిగి సొంత ఇంటికి వచ్చేయటం చాలా శుభాభినందనలు. నేను గతంలో కూడా మన తాడినాడ బాబు గారు, ఆయన పేరు వెంకటరామరాజు అని నాకు ఇప్పుడు దాకా తెలియదు, బాబు గారుగానే ఆయన సుపరిచితులు. వారికి నా చిన్ననాటి స్నేహితుడు డాక్టర్ ఎర్రింకి సూర్యారావు, సూర్యమిత్ర, తను ఒక చక్కటి కాన్సెప్ట్తో కొన్ని ఫుడ్స్ అంటే రెడీ టు ఈట్ ఆర్ లేదంటే టక్కమని వేగించి తినటం, ఇటువంటి ప్రోడక్ట్స్ లోకల్గా డెవలప్ చేయాలి అని చెప్పి చాలా మంచి ప్రయత్నం చేస్తున్నాడు. దానికి కంపల్సరీగా అంటే మన ఇందాక మస్తాన్రావు చెప్పారు, 10 లక్షల టన్నులకి చేరువలో మన భారతదేశం మొత్తం ప్రొడక్షన్ ఉంది. అందులో 60% ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ 60లో 70% మన గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలో కూడా మన గోదావరి జిల్లా వాళ్ళు
రన్నింగ్లో ఉన్న వాళ్ళ కంట్రోల్లో ఉన్న ఆక్వా ఫార్మ్స్ చెప్పాలంటే గోదావరిలోదే ఎక్స్పోర్ట్ అంతా కూడా మెజారిటీ. పక్క ప్రాంతానికి వెళ్ళినప్పటికీ చైనా ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారో చెప్పారు, సుమారు 26 లక్షల టన్లు చైనా జనాభా తింటున్నారని. ఇది చైనాలో మనం వాళ్ళు 24 లక్షల టన్లు లోకల్గా కన్జ్యూమ్ చేస్తే మనం అన్న 100 లక్షల టన్లు తింటున్నాం కదా, అది కూడా లేదు మన లోకల్ చిచ్చి 1000 టన్నులు తింటున్నామంట. అందుకనే వెరిఫై చేశా, చైనా వాళ్ళు యావరేజ్ ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నారా అంటే వాళ్ళు 81 సంవత్సరం బతుకుతున్నారు. మన ఇండియన్ యావరేజ్ ఏజ్ దానికన్నా ఒక 13 నుంచి 14 సంవత్సరాలు తక్కువ ఉంది. ఇది కూడా బహుశా ఒక కారణం కావచ్చేమో అని కూడా నాకు అనిపిస్తుంది. నేను ఒక 3 నెలల క్రితం పాలకొల్లు నుంచి ఈ షరింప్ ఎక్స్పోర్టర్స్ నా వద్దకు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి దీని గురించి ఎలాగ ప్రమోట్ చేయాలి, గుడ్డు తినమంటారు చికెన్ తినమంటారు నెక్ వాళ్ళు, అంటే వాళ్ళు పబ్లిసిటీలో తప్పేమీ లేదు, వాళ్ళు చెప్పేది కరెక్టే, తింటే మంచిదని, గుడ్డు తింటే మంచిదని, రోజుకో గుడ్డు తింటే మంచిదని. మరి అలాగే మరి ఇంత మంచి ఫుడ్ నేను గతంలో పాలకొల్లు వాళ్ళతో మాట్లాడినప్పుడు స్టడీ చేసి ఒక కార్యాచరణ అనుకున్నాం, కానీ అది లేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మాట్లాడే ముందు ఎక్కడా కూడా తప్పు మాట్లాడకూడదు, తేడా మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో మీరు చూస్తూ ఉండుంటారు, నేను ఫోన్ చూస్తూ కూర్చున్నా, వేరే చెత్త చదవట్లా రెయ్యి గురించే చదువుతున్నా. మెయిన్ సమస్య అందరూ చెప్పారు పవరు, ఏది మన పెద్దోడు చిన్నోడు 5 ఎకరాలు 10 ఎకరాలు తేడా లేకుండా రూపాయిన్నరకి ఇస్తామని చెప్పి ఎన్నికల సమయంలో మా పార్టీ అధ్యక్షులు జనరల్ సెక్రటరీ అందరూ కూడా వాగ్దానం చేశారు. డెఫినెట్గా దాన్ని అమలు చేయాలి అని చెప్పి యాక్చువల్గా ఆ వాగ్దానం అమలు చేయాలని. ఒకవేళ రూపాయిన్నర ఇబ్బందిగా ఉంటే మ్యాక్సిమం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2 రూపాయలకు ఇచ్చేది, ఎందుకంటే మనం ప్రభుత్వ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మొత్తం కుక్కలు చింపిని విస్తరి చేసి వెళ్ళిపోయాడు, అది అంచనా వేయడానికే చాలా సమయం పట్టింది ఆ డ్యామేజ్ని. మ్యాక్సిమం 1.5 రూపాయలకి ఇవ్వాలి, 2 రూపాయలు దాటకుండా. రైతులందరికీ ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఆక్వాకల్చర్ వాళ్ళందరికీ కూడా లిమిటేషన్స్ ఏమి పెట్టకుండా, యాకరేజ్ లిమిటేషన్ పెట్టకుండా ఇవ్వాలి అని కోరదాం. ప్రమాణం చేశారు కాబట్టి ఆ ప్రామిస్ నిలబెట్టుకోవాలి, రేటు తగ్గించే దిశగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి తగ్గిస్తామని చెప్పి మాటిస్తూ జై హింద్. ట్యాక్స్ అసోసియేషన్స్ వారైతేనేమి, అదేదో మెటీరియల్ సప్లై వారైతేనేమి, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే అందరు స్టేక్ హోల్డర్స్ కూడా వాళ్ళ యొక్క కష్ట సుఖాల్ని ఒకరికొకరు స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా పంచుకోవడానికి మంచి వేదికగా ఒక వారధిగా ఈరోజు అక్వా ఇంటర్నేషనల్ ఒక చిరునామాగా నిలవడం చాలా సంతోషం అని కూడా మరొకసారి వారిని ఇదే ట్రెండ్ కంటిన్యూ చేయాలని చెప్పి ఆక్వా రంగానికి మీ సేవలు ఇంకా కూడా ఎక్కువగా కావాలని, వాటికి మా అందరి యొక్క తోడ్పాటు ఉంటుందని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఇండస్ట్రీ 30 ఏళ్ల క్రితం ఈ మ్యాగజైన్ నజీర్ గారిలాగా ఆయన చిన్నగా మొదలెట్టుంటాడు ఆ రోజుని, అలాగే మీ అందరం కూడా మస్తాన్ రా గారు మేము కూడా సముద్రంలో సీడ్ పట్టుకునే రోజుల నుంచి ఇలా టెక్నాలజీ అడాప్ట్ అయిన రోజుల దాకా ఉన్నాం. మీకు కావాల్సింది కష్టపడే తత్వం ఉంది, రైతులందరికీ ఒక ఆలోచన విధానం ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఈ డయాస్ మీద 2 వ్యక్తులు రాష్ట్ర అసెంబ్లీలో ప్రభావితం చేసే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, అలాగే పార్లమెంట్లో మాట్లాడే గడవింపి మాట్లాడే మన మస్తాన్రావు గారు, ఇతర పెద్దలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా భీమవరం ఉండికి సంబంధించిన వరకు రైతు సంఘం రైతులంతా కూడా ఎక్కువ ఉన్నారు. ఆక్వా ఇండస్ట్రీలో ఇంత పెద్ద విస్తారమైన కోస్టల్ బెల్ట్లో ముఖ్యంగా కొన్ని 100,000 కోట్ల మంది ఈ ఉపాధి మీద బతుకుతున్నారు.
రొయ్యలు చేపలు పండించడమే కాదు మన స్లోగన్, తినాలి తినిపించడండి. ఈవేళ సూర్యమిత్ర 20 సంవత్సరాలు రైతు పక్షాన నడిచింది. భవిష్యత్తులో మా ప్రణాళిక ఈ డొమెస్టిక్ మార్కెట్ని డెవలప్ చేయటం. అలాగే మిత్రులు, మస్తానరావు గారితో ఇప్పుడే చెప్పాను, మనం ఏదో ఎక్స్పోర్టర్లుగా ఉండి ఎవరికాడ నడవడం కాదు, రైలు పట్టాలాగా మనం రైతులు మనం కలిసి నడవాలి, దీనికి మార్గాలు మనం సుగమం చేయాలని చెప్పాను. అందుచేత ఇవాళ ఆక్వా ఇంటర్నేషనల్ ఈ మ్యాగజైన్ ఆయన 30 ఏళ్ళ ముందు మొదలుపెట్టి ఈ స్థాయికి రావడానికి చాలా అవేర్నెస్ కృషి ఉండుంది. రఘురామకృష్ణరాజు గారు రిబ్బన్ కట్ చేసేటప్పుడు చూసి ఒకసారే ఇంత అద్భుతంగా చేశారని చెప్పి అన్నారు మాట ఆయన నోట్లోంచి. అలాగే మెచ్చుకునే తత్వం ఉన్న రాజకీయ నాయకులు ఉండాలి. అలాగే మనం వెన్నుంటూ ఉండి మనల్ని సహకరించేవాడు ఉండాలి. మనం కూడా రైతులు కానీ, నేను కూడా రైతునే. ఇవాళ వెస్ట్ గోదావరిలో ఫస్ట్ సిఏఏ ఫామ్ లోసర్లో 1 హెక్టార్ 20 టన్నులు పండించి రికార్డు సృష్టించాను. సూర్యబాబు గారు రైలు పెట్టినప్పుడు నా కడుపు కొంత నిండింది, కానీ అంతకంటే ముఖ్యంగా 4-5 సార్లు బిఎంఆర్ గారు రైతుని, రైతు ప్రతినిధుల్ని ఆయన 4-5 సార్లు గుర్తు చేసుకునేలాగా ఆ గౌరవాన్ని కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిష్ ఫార్మ్ స్టార్ట్ అవుతుంది. రైతు కంఫర్ట్గా ఉంటే, రైతుకి సదుపాయాలు కల్పిస్తే, రైతుని ఎదురకు తీసుకెళ్తే ఆటోమేటిక్గా దాని మీద ఆధారపడిన అన్ని రంగాలు కూడా మరి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఇటీవల విజయవాడలో సంభవించిన వరదల నేపథ్యంలో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులు కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునందుకుని సాగర్ గ్రంథి ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ నుండి గ్రంథి బాలాజీ, గ్రంథి చల్లారావులు 1 కోటి రూపాయల విరాళాన్ని అమరావతిలోని సెక్రటరియట్లో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, విజయవాడలో వరదల నేపథ్యంలో ప్రజలు సర్వం కోల్పోయారని, వారిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావడం అభినందనీయమని, ఈ సందర్భంగా గ్రంథి బాలాజీని, చల్లారావును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రన్లు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మానవత్వంతో దాతలు ముందుకు రావడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపత్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయవాడ బాధితుల సహాయార్థం భీమవరం కాస్మోపాలిటిన్ క్లబ్ సభ్యులు 10 లక్షల సహాయాన్ని ఎమ్మెల్యే అంజుబాబుకు అందించారు. దాతలు అందిస్తున్న సహకారం ఎంతో విలువైందని దాతలను అభినందించారు. కార్యక్రమంలో కాస్మోపాలిటిన్ క్లబ్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. మన భీమవరం నియోజకవర్గం నుంచి కూడా 1 కోటి రూపాయలు వసూలు చేసి బాధితులకు అందించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానిలో భాగంగా వివిధ సంస్థలు, వివిధ సంఘాలు, వ్యాపారస్తులు అందరూ కూడా సహకరిస్తున్నారు. ఈరోజు కాస్మోపాలిటిన్ క్లబ్ వారు 10 లక్షల రూపాయలు ఈ వరద బాధితుల సహాయార్థం వారు అందించడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. కాస్మోపాలిటిన్ క్లబ్ అధ్యక్షులు పద్మరాజు గారు ఎమ్మెల్యే గారి సమక్షంలో వరద బాధితులకి 10 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. దానికి ఎంత సంతోషిస్తున్నాం, మా సభ్యులంత సహకారంతో ఈ వరద బాధితులకు ఇవ్వడం జరిగింది. వరద బాధితులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపత్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం అల్లూరి సీతారామరాజు సేవా సమితి 1 లక్ష రూపాయల చెక్ను ఎమ్మెల్యే అంజుబాబుకు అందించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్ష కార్యదర్శులు గాదిరాజు సుబ్బరాజు, చెరుకువాడ సుబ్రహ్మణ్యం రాజు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇటీవలకొచ్చిన భారీ వర్షాలకి విజయవాడలో బుడమేరు పొంగి విజయవాడ మహానగరంలో 20 డివిజన్లు 8 అడుగుల లోతు నీరు వచ్చి తీవ్రంగా నష్టపోయారు. 150,000 మంది వరకు వరద బాధితులయ్యారు. వారందరూ కూడా బట్టలతోటి బయటికి రావడం జరిగింది. వారికి సహకరించాలని రాష్ట్రం యావత్తు కూడా ముందుకు వచ్చి సహకారం అందజేస్తుంది. మన భీమవరం నియోజకవర్గం నుంచి కూడా మనం కూడా 1 కోటి రూపాయలు పోగు చేసి వరద బాధితులకు ఆదుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానిలో భాగంగా వివిధ సంఘాలు, వివిధ సంస్థలు, వ్యాపారస్తులు అందరూ కూడా సహకరిస్తున్నారు. ఈరోజు అల్లూరు సీతారామరాజు సేవా సమితి వారు 1 లక్ష రూపాయలు ఈ బాధితులకు సహకారంగా ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. రోజున మన భీమవరం ఎమ్మెల్యే గారు ఆఫీసులో ఆయనకి మరి విజయవాడ వరదలో మరి ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరి దాని గురించి మన ఎమ్మెల్యే గారు ద్వారాగా మరి 1 లక్షలాది రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి అందరూ దాతలు అందరూ ఇస్తున్నారు. అలాగే మా
అల్లూరి సీతారామరాజు సేవా సంస్థ తరపున 1 లక్ష రూపాయలు మేము కూడా ఎమ్మెల్యే గారికి చెక్ రూపంగా అందజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురాలని అసమర్థ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు అన్నారు. నూతనంగా పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నియోజకవర్గానికి వస్తున్న రామరాజుకు శుక్రవారం ఆకువీడు ఉప్పుటేరు వంతెన వద్ద కూటమి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకులు పిన్నమరాజు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేశారు. అడుగడుగున గజమాలలతో పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ ఉండి ప్రజల ఆశీస్సులతో ఈ పదవి వచ్చిందని, ఉండి నియోజకవర్గానికి ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మోటుపల్లి రామవరప్రసాద్, గొట్టుముక్కల సత్యనారాయణరాజు, గొంట్ల గణపతి, గంధం ఉమ, జుత్తిగ శ్రీను, మోటుపల్లి సాయి అరవింద్, గవర లక్ష్మి, కరిమెరక నాగరాజు, పిల్లా బాబులు, కనుమూరు రామకృష్ణంరాజుతో పాటు కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎన్డీఏ కుటుంబ బాధ్యులు, ఆ ప్రధానమంత్రి గారు కానీ ఎందరూ సారథ్యం ఉమ్మడి ప్రభుత్వంలో మన యొక్క ఎన్డీఏలో మొట్టమొదటిసారిగా స్వసంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఈ పదవి మన ప్రాంతానికి రాలేదు. మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ చైర్మన్ గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు ఎన్డీఏ కుటుంబ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మన గ్రామానికి, మన ఇండి నియోజకవర్గానికి మొట్టమొదటిగా దుంటగడప గ్రామం ముందుగా ఆకలి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే ఏ వయసు ఉందో మనందరం కూడా కలిసికట్టుగా కార్యకర్తల నమ్మకాన్ని కానీ పార్టీ యొక్క నమ్మకాన్ని కానీ ముందరికి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలు, అన్ని ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి శాఖ సహాయ సహకారాలతోటి ఇండస్ట్రీస్ కానీ ఎన్ఎస్ఎస్ కానీ అన్ని ఇండస్ట్రీస్ అన్ని సహాయ సహకారాలతోటి ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వ సహాయ సహకారాలతోటి అందరి నాయకుల స్థానికమైనటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ అధికారులతో కూడా అందరితో కూడా కలిసికట్టుగా పనిచేసి మేమందరూ ఉండి నియోజకవర్గానికి పేరు తెచ్చే విధంగా మన రాష్ట్రానికి కూడా పేరు తెచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి అందరూ సభ్యులందరూ తెలియజేసుకుంటే ఘన స్వాగతం పలిచినటువంటి తెలుగుదేశం అన్ని పార్టీల కుటుంబ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటే అదే నా స్నేహితులు కానీ ప్రజల రాష్ట్రం కానీ పార్టీ నాయకులు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ప్రగాఢంగా మన రాంబాబు మంచి వాడని ఒక మంచి మాటతోటే ఈ పదవి వచ్చిందని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ మీ అందరి సహాయ సహకారంతోనే ఈ పదవి నాకు అంకితం ఉంది. స్థానిక నాయకులు కానీ రాష్ట్రమైనటువంటి నాయకులు అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించారు. నా పేరు పెట్టగానే ఏ ఒక్కరూ కూడా వ్యతిరేకించడం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పుట్టింది ఏదైతే ఉందో దాన్ని ఆయన స్వాగతించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎన్డీ నియోజకవర్గం కానీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా సహాయ సహకారాలతో మనందరం డెవలప్ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకునే అవకాశం కలిగింది. ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. చిన్మయ మిషన్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో భీమవరం ఆర్యవైశ వర్తక సంఘ భవనంలో న్యూఢిల్లీ నోయిడాకు చెందిన స్వామి చిద్రూపానందాజీ ప్రవచనాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు మహాభారతంలో శాంతి పర్వంపై, ఉదయం 6:30 నుండి 8 గంటల వరకు ఆదిశంకరాచార్య విరచిత అపరోక్షానుభూతిపై ప్రవచనాలు నిర్వహిస్తున్నట్లు భీమవరం చిన్మయ మిషన్ కేంద్ర నిర్వాహకులు బ్రహ్మచారిణి మాతా ఈశాని చైతన్య, చిన్మయ మిషన్ భీమవరం శాఖ అధ్యక్షులు మడిపల్లి శేఖర్ చెప్పారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. నేను కూడా నీ యొక్క అతి ప్రాచీనమైనటువంటి రూపాన్ని చూడగలుగుతున్నాను. అంటే నరనారాయణుడు కదా, ఆ ప్రాచీన రూపాన్ని నేను దర్శనం చేసుకోగలుగుతున్నాను. వీటన్నిటినీ, ఈ సమస్తమైన జగత్తుని వ్యాపించి ఉన్నటువంటి నీ తత్వాన్ని
అన్ని లోకాలకు అధిష్టానభూతమైనటువంటి నీ తత్వాన్ని కూడా నేను తెలుసుకుంటున్నాను అని అన్నప్పుడు వాసుదేవుడు ఏమంటాడంటే, భీష్మాచార్య నీకు నాకు నా పట్ల పరమభక్తి ఉన్నది, చాలా భక్తి ఉంది నీకు నేనంటే, అందుకే నేను నీకు నా దివ్య రూపాన్ని చూపించాను. అతస్మ సర్వే త్వయి సన్నికర్షే సమాగతా ధర్మ వివేచనాయ. ఈ ధర్మ వివేచనం కోసం వీళ్ళందరూ కూర్చున్నారయ్యా యుధిష్ఠిరా. తర్వాత నీకు మీ తన బంధుమిత్రులు యుధిష్ఠిరుడు తన బంధుమిత్రులను పోగొట్టుకోవడం వల్ల చాలా దుఃఖంగా ఉండి ఎంతో దుఃఖంతో మనశ్శాంతిని పూర్తిగా కోల్పోయాడు అని చెప్పిన తర్వాత భీష్ముడు ఈ విధంగా చెప్పిన తర్వాత ఆశీస్సులిచ్చాడుగా భీష్మాచార్యుడికి కృష్ణ పరమాత్మ నమస్కారం పెట్టి, లోకనాథ మహాబాహో శివనారాయణ అచ్యుత తవ వాక్యం తవ వాక్యం అభిశ్రుత్య హర్షేణాస్మి పరిప్లుత. అయ్యా కృష్ణ, నీ మాటలు విన్న తర్వాత నేను చాలా ఆనందంలో మునిగిపోయాను. భీమవరం చిరంజీవి మిషన్ ఆధ్వర్యంలో 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ప్రతిరోజు సాయంకాలం 6:30 నుంచి 8 వరకు మహాభారతంలో శాంతి పర్వం అనే అంశం పైన చిన్మయా మిషన్ ఆచార్యులు పూజ్య స్వామి చిద్రూపానంద వారు ప్రవచనం చేస్తున్నారు. అదేవిధంగా ఉదయం 6:30 నుంచి 8 వరకు అపరోక్షానుభూతి అనే ఉపనిషత్తు వాక్యం మీద వారు ప్రవచనం చేస్తున్నారు. ఈ కార్యక్రమం 30వ తారీఖు సోమవారంతో ముగుస్తుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ మహాభారత ప్రవచనాన్ని పవిత్రమైన మహాలయ పక్షాల్లో ఏర్పాటు చేసిన ఈ మహాభారత ప్రవచనాన్ని మరియు ఉదయం పూట జరుగుతున్న ఇప్పుడు కాసేపు ప్రకటనలు.